హర్యానా రాష్ట్రానికి చెందిన మద్యాన్ని గుంటూరు పోలీసులు సీజ్ చేశారు. 2 లక్షల రూపాయలు విలువ చేసే 2000 మద్యం బాటిల్ అని వరగాని గ్రామంలో పట్టుకున్నారు. ఈ మేరకు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుకి సంబంధించిన వివరాలను సెబ్ అధికారులు వెల్లడించారు. మన జిల్లా సూపరింటెండెంట్ గారైనటువంటి శ్రీ తుషార్ దూడే గారు, ఐపీఎస్ గారు, అలాగే మా సెబ్ కమిషనర్ గారు రవి ప్రకాష్ ఐపీఎస్ గారు, అలాగే మన అడిషనల్ ఎస్పీ గారు బ్రదర్ మూర్తి గారు, అలాగే మా యొక్క ఎస్సీబీలో ఉన్నటువంటి ఈఎస్ గారు, ఏఈఎస్ గారు, అందరం కూడాను సిబ్బంది అందరికి కూడాను చాలా కఠినంగానే మనం రైడ్స్ చేయమని చెప్పి ఇంటెన్స్గా రైడ్స్ చేయమని, అలాగే ఎక్కడ కూడాను ఈ ఎన్నికల దృష్ట్యా మద్యం యొక్క ప్రభావం ఏమాత్రం ఓటర్ మీద పడకుండా ఉండేలాగా అనేక చర్యలు తీసుకోమని చెప్పేసి అందరికీ అప్పటికప్పుడు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే మన పొన్నూరు ఎస్సీబీసీఐ సుకన్య గారు వారి సిబ్బంది అంతా కలిసి రైడ్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం 269 బాటిల్స్ వరగాని గ్రామంలో దొరికినాయి. వాటిని పరిశీలించి చూస్తే హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి బాటిల్స్ అవి. అందులో ఒక 14 బాటిల్స్ డిఫెన్స్ లిక్కర్ కూడా ఉన్నాయి. మొత్తం 7 బ్రాండ్కి సంబంధించినటువంటి లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది. వీటిని హర్యానాలో ఉన్నటువంటి కాస్ట్ మనం వెరిఫై చేస్తే 2,02,000 రూపాయలుగా మనకు తెలిసింది. అయితే వీటన్నిటిని కూడాను దీంట్లో వెనకాల ఎవరెవరు ఉన్నారనేది మనకు పట్టుకున్నప్పుడు మాత్రం ఇద్దరు దొరికారు, సురేష్ అండ్ ఏడుకొండలు ఇద్దరు దొరకడం జరిగింది. కానీ దీని యొక్క పూర్వపరాలన్నీ కూడాను పరిశీలించి దీనికి మెయిన్ పర్సన్స్ ఎవరనేది కూడాను మా ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా మనం తొందరలోనే పట్టుకుంటాం. అయితే వీళ్ళంతా కూడాను ఇందులో ఒక పర్సన్ లారీ డ్రైవర్ అవటం మూలంగా ఫ్రీక్వెంట్గా ఢిల్లీకి హర్యానాకి వెళ్తూ ఉంటాడు. అక్కడి నుంచి ఈ లిక్కర్ని కొని తక్కువ రేటుకి తీసుకుని ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ద్వారా విజయవాడ రప్పించి విజయవాడ నుంచి ఇతనికి అనుకూలంగా ఉన్న కన్వీనెన్స్ ద్వారా ఈ యొక్క వరగాని విలేజ్ తీసుకొచ్చి అక్కడి నుంచి ఎక్కడ ఎవరికి అనుమానం లేకుండా ఉండే విధంగా సేల్స్ చేయాలనే ఉద్దేశంతో, అలాగే ఎవరు అడిగితే వాళ్ళకి డిమాండ్ ఉన్న చోట వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీనిలో ఇంకా పూర్తిగా దర్యాప్తు జరుగుతూ ఉంది. పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత ఇందులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద కూడాను కఠినమైన చర్యలు తీసుకోవటం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.